హాయ్ హలో సలాం నమస్తే అదాబ్ వెల్కమ్ టు విహారి న్యూస్ ఛానల్ గుసగుసలు గసగసలు పబ్లిక్ ముచ్చట్లు అగో ఉరుకులాడు ఉరుకులాడు బర్లంగా హై హు అంటే పొద్దు ఊక్తదా ఊకటాలకే ఊక్తది ఆగు ఎవరు అంటున్నావు ఎవరు ఉరుకులాడి చెప్పు మరి నేను ఉరుకులాడినా

అవు చెల్లే శరి నువ్వు కాంగ్రెస్లో శరీకై నువ్వు ముద్దుగానే ఉన్నది ఈడ దుఃఖం బంధు పెట్టినవు ఆడ దుఃఖం తెరిచినావు మరి మంచుకున్నది కానీ నీ దుఃఖం తోటి ఇక్కడనేమో ఇక్కడ ఎవరిసిన బాణం కేసీఆర్ బాణం అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏపీలో ఏమని బాలావి నువ్వు అటు నీ తోటి తెలుగుదేశం వాళ్ళకి లాభమా అంటే కాదు జనసేవలకు అంటే కాదు బీజేపీ అంటే కాదు నీ అన్నకా అంటే అసలుకేం మోసం ఉన్నది మరి పోనీ కాంగ్రెస్కి ఏమన్నా ఉపయోగమా అంటే జనాలకు తెలియకున్నది మరి ఏ వీటికి పెట్టినట్టో నువ్వు చెప్పవైతు ఆవు నిజమే కదా ఆమె గురించి మాట్లాడుతున్నావా మరి ఈడ పాటు పెట్టి మళ్ళీ అటూర్కే ఏమో నమ్మా రేగి చెట్టు మీద రింగన్న పురుగులే రింగా రింగా బాగానే తిరుగుతున్నది ఏమో చెల్లె చెరీ మీలా నీ చెరికలేందో సమాధి అయితే లేదు మాకైతే ఏపీలో ఎక్కడ చూసినా షెల్లె షర్మిలమ్మ ముచ్చట ఇప్పుడు గమ్మతులు ఉన్నదనుకో రాదురి తెలంగాణలో అనుకొని వచ్చి నేను తెలంగాణ కోడల్ని నాకు ఈడ హక్కు లేదా అని అటు పోలీసు వాళ్ళతోటి ఇటు తెలంగాణ తోటి ఫైటింగ్ చేసి చేసి ఇక ఆఖరికి కాంగ్రెస్ భారమే అనిపించుకొని షెల్లె షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీలో అయింది ఆడికెళ్ళి సీదా యాడికి పోయిందే అంటే ఏపీకి పోయింది ఇక అన్నొద్దులు మాట్లాడినాము ఇప్పుడు అన్న మీద కత్తులు కటార్లు ఒకటే పార్ సా నూర పట్టింది మరి మరియు చేస్తు ఏపీని మొత్తం వెనకకి తీసుకపోయింది జగనాలు ఏం పరిపాలన ఉన్నది ఇడా ఇదేమన్నా పరిపాలనైనా ఆగ మగం చేసిరు ఏపీని అంతా ముదనాష్టం అయిపోయిందని ఓ తిరిగి ఏడుస్తున్నది మరి ఇంతకు ఇప్పుడు చెల్లెషర్ మీద కలిసి వచ్చేది అన్న జగనాలిక ఇటు తెలుగుదేశం పార్టీకా అటు బీజేపీ వాళ్ళక లేకపోతే జనసేన వాళ్ళక కాదా ఆమె శరీరీ అయినా కాంగ్రెస్ పార్టీకా ఎవరికి ఉపయోగమో తెలియకుండా ఇక రేగు చెట్ల మీద రింగన్న పురుగోలేరు అయ్యారు ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అన్నట్టే తిరుగుతున్నది కానీ మరి జెండా గట్టిగా బాత్తదో ఎవరికి ఇక మొత్తానికైతే మాటలు మంచిగానే మాట్లాడుతున్నది ఇక అటు వైఎస్ విజయమ్మ కూడా మాట్లాడుతున్నది బిడ్డర్ మరి కో కుటుంబంలో మూడు పార్టీలు అయితే రెండు పార్టీలు అయితే తెలుస్తలేవు కానీ అటు జగన్ సార్కేమో ఇప్పటికే ఎలక్షన్ల భయం పట్టుకున్నది తాడేపల్లి బంగళా చుట్టూ తిరిగేట్టు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఇక ఈ చెల్లె ఏమో బదనావులు లేపనే లేపుతున్నది మరి ఏపీ రాజకీయం పెట్టుబడుతున్నదో వాళ్ళకి అంత పడతలేదులా పాలన ఇన్నోదులు ఏమి నడిచిందో తెలియదు కానీ చెల్లె చెర్మిలు వచ్చిన కాంచలి ఇక బాగా మాడిపోయిన పోపులు ఇంకొన్ని పోషితు లేచినట్టు అయింది అనుకో రాదురి అగో అట్లు చెల్లెక్ట్ రాజకీయం మరి ఏపీ జనాలే చెప్పాలి ఎందుకంటే ఇక వాళ్ళకి తెలిసిన ముచ్చట ఎవరు తెలియదు కదా అగో గదన్నట్టు కథ ఇగో ఒక ముచ్చట చెప్పాలి నీకు ఒక ఆయన అయితే నీ లెక్కనే ఉన్నాడు మళ్ళీ నిన్నంటే మరి కొన్ని ముచ్చట్ల నువ్వు కూడా అట్నే ఉంటావు కదా ఇక ఆయన ఉన్నాడు చూడు మాజీ ఎమ్మెల్యే గాలికి పోయే కంపని తెచ్చుకున్నట్టే పెట్టుకున్నాడు అట గటనే ఉన్నది ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఆయన ఏమన్నాడు ఈయన ఆయననేమన్నాడు ఆయన ఎంత ముద్దుగా మాట్లాడిండో ఈయన ఎంత ముద్దుగా మాట్లాడిండో కానీ ఈయన ఏకంగా చెప్పు పట్టి చూపించే సరికల్లా అని ఆయన ఎక్కడిది బాలకసుమనం అంటే పద్మాసుమనం అంటే అంటే ఆఖరికి చెప్పులు పెట్టి చెప్పుల దండలు వేసి నువ్వు మా ముఖ్యమంత్రి నంటావురా నీకు దమ్ము నాదిరా నీకు అది షుగర్ ఉన్నాదిరా బీపు నాదిరా అని అగవా మాటలు అయితే నోటికి వస్తలేవు అట్లా తిడుతురు మరి ఉత్తరే ఊకుంటారు ముఖ్యమంత్రి అన్నం కాల నాయకులు కానాపూర్ దిక్కు గట్టి చెప్పుల బట్టి నువ్వు మనిషివా నువ్వు బాలకసుమన్ కాదు నువ్వు బద్మసుమన్ అని తిట్టిన మాట తిట్టకుంటా నోరు తిప్పకుంటా అన్నలకు తిట్టుకుంటే చెప్పులు బట్టి అదే పెట్టుకున్న మీటింగ్ పెట్టుకుంటు మరి నీ ముచ్చట ఏందో నువ్వు చెప్పుకొని పోక లేని అంత చెప్పులు చూపిస్తే నీ మీకే చెప్పులు రావట్టి తిరిగి ఏందో ఏమో పోయి కొంతమంది రాజకీయ నాయకుల గురించి అయితే తెలియదు అయ్యా సుమను ఎటు నువ్వు అంత తీస్మార్కాలు లేడని ముఖ్యమంత్రి మీద మాట్లాడతావా అని నం వేసిరు కాంగ్రెస్ నాయకులు అంతా మరి ఊకుంటారులా పోయిపోయి ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ చెప్పు తీసుకొని కొడతా ఏమనుకుంటున్నావు రా నువ్వు అని నాకు విఘ్నత విధేయత ఉంది అనుకుంటేనే అవి లేవని కూడా చూపించండి చెప్పు ఇక చెప్పు చూపించినాక వాళ్ళు ఊకుంటారా నువ్వు ఎట్లా చెప్పు చూపిస్తావు చెప్పు అని చెప్పి ఖానాపూర్ కాంచెలు తెలంగాణ అంతా నువ్వు వేడ దొరికితే ఆడ మేము సీరేస్తాం నువ్వు బట్టె బాజుమనివి బాడకౌసుమనివి బానిసమనివి నువ్వు అది నువ్వు ఇదని నోటికి వచ్చిన కాడికి పాపం సాపించేటోళ్ళు సాపించిరు తిట్టేటోళ్ళు తిట్టిరు కొట్టేటోళ్ళు కొట్టిరు పోస్టర్లకు చెప్పుల దండలేసి ఆగా మాగం చేస్తు ఇక మరి అన్న అడ్రస్ ఏమో లేదు మళ్ళీ మన మాట్లాడే కాన్సెలు ఈ మళ్ళీ మళ్ళా నోరెత్తలేడు మొన్న చెప్పుతో కొడుతాన్నాడు మరి నేను ఇంతమంది కొడుతున్నావు అంటే ఈడదాసుకున్నావు సుమను కొడుద్రావని కొడతావు చూస్తావు నీ దమ్ముందంటే నిజంగానే దమ్మున్నట్టే మరి బయటికి వెళ్ళి ఎందుకంటుర్రా మీరు ఆ నేను అన్నదంటే తప్పే ఉందని సమాధానం చెప్పాలి కదా సుమన్ అన్న కూడా ఓయులనైతే అట్డికి పోతుంది అనుకో రాదు ఓయూ లీడర్లు నీకు దమ్ముంటే రారా సుమన్ నువ్వు ఓయూకి రారా అంటున్నారు మరి గసం సమాధానం ఎందుకు చెప్తలేడు ఏమర్థమయితే లేదు అంటే మళ్ళీ మీరుకి వెళ్ళేవాళ్ళు తాళం చేది ఇప్పాలన్నా ఎట్లే సుమన్ నిన్ను గన్ని గన్ని మాటలు అంటుంటే నువ్వు కట్టెట్టుకున్నవే కేసీఆర్ అంటే గంతగానం గంతగానో చెప్పుతోటి కొడతాంటివి రేవంత్ రెడ్డి నీ జోలికి రాలే వార్తకి రాలే నేనే అని ఆయన అన్నదేమో కేసీఆర్నా కేసీఆర్ అనగానే మా కేసీఆర్ అంటే చెప్పుతోటి కొడతాంటివి మరి ఇప్పుడు నిన్ను పట్టుకొని బాడకాద్మాసు బానిస అడ్డగోలిగా అంటారు నువ్వు మళ్ళీ బయటికి ఎందుకు వస్తలేవే నాకు అర్థమైతే లేదు నువ్వు రాయేసన్నా నువ్వు వస్తేనే ఇలా నోరు ఊక్కుంటాయి అసలే నువ్వు తెలంగాణ ఉద్యమకారుడివి కేసీఆర్ అంటే నీకు ఎంతో భక్తి కేసీఆర్ అనగానే గంత శరానికి వచ్చిన ఎందుకు వస్తలేవే బయటికి రాయేసన్నా అని ఓ యు విద్యార్థులు తెలంగాణ జనాలు అంటున్నారు అన్న జరాలకు సమాధానం చెప్పొచ్చి ఢిల్లీకి ఏపీకి ఏది బాగా పోవట్టే పోవట్టే ప్రతిపక్షం మరి ఇంతకు అక్కడ మోడీ సారు ఎటు దిక్కున్నాడు ఇటు చంద్రబాబుకి లేకపోతే జగన్ కి అగో నీ అనుమానం కూడా నిజమే సుమా ఊ అంటే ఢిల్లీకి పోతున్నామంటారు ఇక ఇవాళ రేపట్ల బాబు గారు కూడా ఢిల్లీకి పోతున్నారు అనే ముచ్చట వస్తున్నది కదా ఇక ఢిల్లీకి పోతే మట్టుకు ఏం చక్కదనం ఉన్నది అనేది ఏమర్థం అయితే లేదు ఎందుకంటే ఉన్న జగన్ ఢిల్లీని అల్లుకొని ఉన్నాడు కదా లేకపోతే ఆస్తులు అప్పులు కేసులు ఎడనెత్తులు పడతాయో అని ఉన్నది మరి ఏపీలో బీజేపీ ఈయన గాలిపంక పార్టీతో కసరత్తు కడతారా అంటే మళ్ళీ అట్ట అనుమానం ఉండే ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏమో అటు బీజేపీ పోతున్నట్టు కొడుతుందని ఇంకో మాట అంటున్నారు ఇక బీజేపీ మద్దతు అలాగడిగేది ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ ఎట్లాగో జనసేన పార్టీ ఛాయ్ గ్లాస పార్టీ బీజేపీతోటే ఉండే మరి బీజేపీ ఇటు తెలుగుదేశానికి ఇస్తదా మద్దతు లేకపోతే జగనాలకి ఇస్తుందా అనే అనుమానం అట్లా పెడితే ఇక జగన్ అయితే ఎప్పుడు మోడీ సార్ కాడ మోకరిల్లుడే ఉంటది కదా మరి ఇప్పుడు ఈయన మోడీ ఎవరు దిక్కుంటాడు ఏందనేది ఏపీలో సమాజ కానీ గీ చేస్తే ఏదో తెలుసుకోవాలి మనం అలానే చంద్రబాబు నాయుడు సార్ కూడా ఢిల్లీకి పోతున్నాడు అట కదా ఏపీకి వెళ్ళి ఎవరు ఢిల్లీకి పోయినా లేదో లొల్లు ఎందుకు పోతురు ఢిల్లీ కానీ గల్లీ గల్లీకి అనుమానాలే ఉంటాయి ఇక మన జగనాల సంగతి ఊ అంటే ఉరుక్కుత ఉంటాడు ఢిల్లీకి మా అంటే మోకరి వెళ్తూనే ఉంటాడు మోడీకి ఇక చంద్రబాబు నాయుడు సార్ కూడా పోతున్నాడు మరి ఓట్లు దగ్గర పడుతున్నాయి పొత్తుల కోసం ఆ ఒత్తుల కోసం ఆయ్ అనుమానాలు ఆడ సురు ఇక పొత్తులు అంటే పొత్తులు ఎట్లయితే సారు మీకు ఎరికేనాయ్ జగన్కు మోడీకున్న అవినాభావ సంబంధం ఇక తెలుగు పార్టీ వాళ్ళకి ఎట్లు ఇస్తాడా పొత్తు అన్నట్టుగానేమో ఏపీ జనాలు అనుకుంటున్నారు కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ కూడా మోడీ సార్కు దగ్గరనేనా అదివరకు చంద్రబాబు నాయుడుకు ఇక శోభతేనాయ మరి ఈయన మాట వింటాడా ఆయన మాట వింటాడా ఆయన మాట వింటాడా మోడీ ఎవరి మాట వింటాడు కేంద్రం ఎటు దిక్కుంటుంది అనేది ఏపీలో సర్వత్రా అందరు చెవులు కొనుక్కుంటున్న ముచ్చట అయింది మరి ఎవరికి పొత్తు ఉంటుందా కాంగ్రెస్ వాళ్ళతో కూడతారా మరి ఎట్లయితుంది కథా ఆఖరికనేది ఏర్పడతలేదు కానీ ఢిల్లీకి అయితే పోతున్నాడు ఏ గట్ల ఎట్లుంటది గట్లు ఉండదు ఆయన ఏం పని మీద పోతుండో అని కొందరు అంటున్నారు లేదు లేదు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పొత్తే కదా ఇక బీజేపీ వాళ్ళు కూడా పొత్తు కలిస్తే ఒక తీరు ఒత్తు అవుతుంది ఇంకొంతమంది అంటున్నారు ఎట్లుంటుంది జగన్ మునుపడుస్తుంది మోడీకి సోపతి దగ్గర సోపతి అటు కేసులు ఇటు కథ కార్ఖానా అప్పటి నుంచి ప్రత్యేక హోదా అడగకపోయినా ఢిల్లీకి పోయి మోకరు వెళ్తున్న ముచ్చట ఏందో అందరికి ఎరికేనాయే ఇక ఏముండదు అని చెప్పి అని అంటారు మరి సీదా అట్లనే బీజేపీ వాళ్ళు గాలిపంక పార్టీ వాళ్ళకి ఏమైనా పొత్తులు ఉంటారా అంటే మళ్ళీ అది కూడా ఏర్పడని ముచ్చట అయింది ఏదన్నా మేధావులకు కూడా అర్థం కానీ గమ్మతి ముచ్చట అయితే ఏపీలో నడుస్తున్నదిలా మరి ఎట్లా చేస్తారో ఏమో ఇంతకు చంద్రబాబు నాయుడు సార్ ఏం పని మీద పోతున్నాడు మోడీని కలవని ఇక ఢిల్లీకి అనేది తెలవాల్సిన ముచ్చట ఉన్నది మొత్తం మీద అయితే ఇవాళ రేపు ఫైనం కడుతున్న ముచ్చట బాగా పహారా కాస్తున్నది ఏపీలో అందుకనే పట్టుకొచ్చిన ముచ్చట మీరు ఇంటారని అని ఇక మరి ఛాయ తుపనాల కాడ పొద్దునే ఛాయ్ గిలాస పట్టుకొని పేపర్ చదువుకునే మేధావులు ఉంటారు కదా వాళ్ళ ఇక చర్చే పెట్టూరు మనకున్నదే ఉన్నది మీకు మించిన మేధావులు వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళు మేధావులు మీరు మేధావులు కానీ ఏవాయ్ టైం కాగానే వండి పెట్టు అన్నం అయిందా కూర అయిందా బువ్వ అయిందా అని బాగా మాట్లాడతావు మరి బియ్యం నిన్న నిన్నగాక మన తెచ్చిన కాదు బియ్యము బియ్యం ఊకనే అయిపోతున్నాయి అంటే ఎట్టయిపోతే ఇట తింటే ఆ మూడు పూటలు కావాలంటే బియ్యం అయిపోయిన ఎట్లా మీరే మూడు పూటలు నాకే పెడతానా మూడు పూటలు నువ్వు తింటున్నావా నేను తింటున్నావు చూస్తున్నా అర్థమైతుంది కొనుకొత్తగా నివాడు రాగు ఇక ఇవి ఏమున్నది లే బయట కొనబోతే పదిహేను వందలు రెండు వేలు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు కిలోల బస్తకే ఈ తీరు రేట్లు ఉన్నాయి చేసే కష్టానికి వచ్చే జీవితానికి కొనే బియ్యానికి సంబంధం లేకుంటున్నది సంసారం పాడైపోయి ఎట్ట చేయాలి ఏం చేయాలని పరిశాన అవుతుండగా మోడీ సార్కి ఎట్టర్థమైందో ఏమో ఉన్నా మొత్తం మీద భారత్ రైస్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చుండు ఇప్పుడు బియ్యం ఎక్కువకే ఇస్తారట ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యం ఇస్తామని అంటున్నారట అది కూడా జరి సారు ఇక భారత్ రైస్ అనేది ఏది తెస్తున్నామో భారత్ మటన్ అనేది భారత్ చికెన్ అనేది భారత్ బగార అనేది కూడా తీసుకురా అయ్యాయ కానీ ఒక్కటేంది భారత్లో అన్ని పెరిగినాయి ఒక్క రైసే కాదు మోడీ సారు ఆ ఇటవటి ధరలన్నీ అన్నీ భారత్ అనే పేరుతోటి ఎంత భారీగా తగ్గిస్తే నీకు అంత రనపడి ఉంటారు మళ్ళీ నువ్వు చేస్తున్న నువ్వు మళ్ళీ ఎక్కాలన్న భాగంలో ఇది కూడా ఒక భాగమే అయ్యి ఉండవచ్చు కానీ మరి మాకైతే భారంగానే ఉన్నది బియ్యం కొనాలంటే ఇక ఏమో బాధలు తెలియ నోరు మీద తెలియదు అంటే తెలుసు ఆ తెలియకుండా ఎట్టు ఉంటుంది కానీ ఇక వాళ్ళు నీళ్ళకనే నోరు ముందలు ఉంటుంది కదా మరి అందుకనే చెప్తున్నావు తగ్గి అయితే మంచిగానే ఉంది భారత్ రైస్ ఏందో అంది మరి నువ్వొద్దుగానే బాగా బాగా పట్టుకురా తక్క ధర కత్తున్నాయి కదా మీరు కూడా ముందుగా పెట్టుకోరులా ఆ ఇన్న రావులకి ముచ్చట ఎరకైందా మీకేమన్నా ఇక బియ్యం రేట్లు బాగా పెరిగిపోయినాయి ఎట్లా కావాలా ఏం కావాలా కథ మా తోట అయితే లేదు గింత పెట్టి కొనాలని ఏం బాధపడకూర్రి ఇక మన బాల సాధాలు చూసి మోడీ సారు ఇరవై తొమ్మిది రూపాయలకే కిల బియ్యం ఇచ్చుడు శురు చేసిండు నువ్వు నువ్వొద్దిగనే చెప్తున్నా ఇక దేశ ప్రజలందరూ కూడా ఈ బియ్యాన్ని కోరుకోరి ఇరవై తొమ్మిది రూపాయలకే కిలోకి వస్తాయని చెప్పి చెప్పుకొచ్చిండ్రులా ఇక భారత్ ని ఇక ఢిల్లీలో బియ్యం వ్యాన్ లకు జెండా ఊపి ప్రోగ్రామ్ షురు చేసి కేంద్ర సర్కారు ఏజెన్సీలైన ఎన్సీసీఎఫ్ కేంద్రీయ బండారు అవుట్ మొబైల్ వ్యాన్ల ఈ వీటిని కొనుగోలు చేయొచ్చట ఇక జల్దీనే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అసొంటి ఈ కామర్స్ సైట్లల్లో కూడా అందుబాటులోకి వస్తదని చెప్పుకొస్తున్నారు అది మొత్తానికైతే ఏం బాధపడకూర్రి ఇక సంబరపాడులా ఏడుకెంచు కొంటాము పదిహేను వందలు పదహారు వందలు పెట్టి ఇక చేసిన పని మొత్తం దీనికే పోతే ఎట్లా కావాలా ఇల్లు ఎట్లా గడవాలా అని అనుకున్న వాళ్ళందరికీ ఇది మంచిదే కదా ఆగదన్నట్టు ముచ్చట ఇగో ముందుగానే చెప్తున్నా రేపటి నుంచి నాకు శక్తిలు కావాల ఏదున్నా నీడ పట్టుకే ఉంటా పనికి మొమ్మ పొమ్మంటే పోనే పోను ఈ ఆనకాలం వచ్చేదాకా నాకు ఏ పని చెప్పకు అమ్మో పిల్ల పట్నం పోల్ తెల్ల తోలు ఖరాబ్ అవుతున్నా అది ఎండకు బయట కాదా ఎంత ముద్దుకున్నా చూడు తెల్లగా నల్లబడితే ఎట్లుంటాయి బర్లు మననే కొంత రెండు ఆ బర్ల కాడికి శక్తిలు పెట్టుకొని పోతే బర్లు ఉంటాయా ఆనకాలం వచ్చేదాకా పనే చెప్పకు బయటకే పోను ఈ కూడా కూడా అంటే బర్ల కాడికి నేనే పోవాలా అగో నాకు ఎరికే నువ్వు విసు దానివల్ల ముందుగా తెలివితోటి టోపీ కొనుక్కున్న ఎండకాలం వచ్చింది కదా నువ్వు నీకెందుకు ఆయన చత్రి క్షీర నెత్తి లేసుకొని పోయేదానికి అందుకే బయట పోయి పని చేస్తే తెలుస్తుంది పతాకం నేనే పడిపోవాలి చెప్పు ఇంట్లో వంటే అవు పల్ల నిజమే అట్లైనా ఈ నడవ ఎండలు కాదు ఎండకాలమే చురువు కాలేదా ఈ తీర కొడుతున్న చిట్టా పట్టా కొడుతున్నాయి ఎండలు పాడై ఎండలు మస్తు ఉన్నాయి దాని గురించే చెప్తున్నా ముచ్చట ఏదేమైనా అయితే రేపటి ఏదేమైనాలు రేపటించి పనికి పనికి పోతావో పోవో కానీ నువ్వు నేను ఇద్దరమే ఇద్దరమైపోతున్నా ఎండాకాలం పనికి బయట పనిచేసేటోళ్ళ పరిస్థితి ఏంది ఉన్నా ఇక ధరలు కూడా పెరుగుతాయి చల్లటి నీళ్ళకు పెరుగుతాయి సోడలకు పెరుగుతాయి అన్నిటికి ఆగమాగం ఎండాకాలం వచ్చిందంటే తీరుకుంటుంది అనుకో రాత్రి జరా పైలం ఎండ చెడగలేసరగా అలా కష్టం ఉంటుంది అసో అమ్మా ఆ ఇటు చలికాలం అయిపోనే లేదు బానుడేమో బగ బగ మండవట్టే ఎట్లా కావాలా ఏం కథ ఇక పని కోదమన్నా కట్టమే ఉన్నది కదా ఇప్పుడే గింతగానం కొడుతున్నాడు ఇంకా ఎండకాలం వచ్చినాక మస్తుగా కొడతాడు కావచ్చు భయమే ఉన్నది కదా ఎండతోటి ఇక పట్టణంలోనైతే చెప్పరాదుల్లా చెవ్వ శవ్వ శవ్వ వర్షం కాకుండా ఎండ కొడుతున్నది ముప్పై ఒక డిగ్రీలు ముప్పై నాలుగు డిగ్రీలు అంటే మాములు ముచ్చట్ల చెప్పులని మళ్ళీ రాత్రికి చూసుకుంటే చల్లగానే ఉన్నది కానీ ఇక లేజర్ అంతా ఉడుకుడుకుతోటి బాగా గరం అవుతున్నది మొత్తం ఇక కూడా బాగా బాగానే మండుతున్నాడు ఇంకా ఐదు వద్దుల దాకా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మొత్తానికి అయితే వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చారు పట్నంలా ఏదేమైనా మరి భద్రంగా ఉండరు లై ఎండలు స్టార్ట్ ఎటో ఊగుతున్నావు అవును బయటకు పోయినప్పుడే నేను అనుకున్నా ఏదో ఒక రంపం తీసుకెత్తావు నా తలకాయ మీద పెడతావని మస్తుగా అనుకున్నా పోయినోడి పోయినవు తాగినోడి తాగినవు ఎందుకు నల్లు పెట్టుకున్నావు ఎందుకు నా మీద తెచ్చినవి కొత్త కొర్రకు ఆడు బస్సోడు కాదు నేనేమైనా తప్పు మాట్లాడినా నేను నా జేవులకి వెళ్ళి పైసలు పెట్టి టికెట్ ఇచ్చిన టికెట్ తీసుకున్నా అంటే అంత టికెట్ తీసుకున్నా పైసలు ఇచ్చిన టికెట్ ఇచ్చిన వాడు సీటు ఇవ్వాలి కదా బస్సులో నా అందరు కూర్చుంటారు నేను టికెట్ కొనుక్కొని నిలబడాలి ఏం మాట్లాడుతున్నావు చూసినారుల్లా మనిషికి నిలకడ లేదు మొత్తం పోషిండంటే మందు తాగుతుంది మందు నవ్విపిత్తది ఎగిరిపిస్తుంది ఏడుపిత్తుంది ఆఖరికత్తే నా తోటి వాళ్ళు పెట్టి పిత్తది ఏ ఇది న్యాయమే నానులా చెప్పురు మీరు నేను బరాబరి ఆడోళ్ళ లెక్క ఫ్రీగా పోయినా టికెట్ కొనుక్కున్నా కండక్టర్ సీట్ ఇవ్వాలి కదా సీట్ ఇవ్వలేదు ఏందా అని సీటుకు వచ్చిన అంతే దానికే వెళ్ళి వెళ్ళి అంటారు నాదనుకునేరు సుమా కరీంనగర్ కార్డు రేమనగర్ కార్డు ఒకటి ఇట్నే చేసినట్ట బస్ ఎక్కి టికెట్ ఇచ్చిన సీట్ ఇవ్వలేదని బస్ అయినా ఆగమాగం ఆగం ఇగో తాగినోళ్ళ ముచ్చటకి ఇట్టుంటుందని మీకు సేస్ చూపిస్తాను అంతే మరి అన్నాలను తయారైతున్నారు బిర్రుగా తాగాల బస్సులు ఎక్కాలా ఆటోనిక చిక్కి కండక్టర్లతోటి డ్రైవర్లతోటి లొల్లు పెట్టుకోవాలా ఇక మొన్న కామె ఏం చేసింది ఎరకనే కదా మస్తుగా తాగింది ఆ ఏం మాట్లాడుతున్నావురా అది ఇది ఆశి అనుకుంటా అచ్చ తెలుగులో మాట్లాడింది ఎరకనే కదా ముచ్చట ఇక గట్లనే అయ్యింది గీడ కూడా ఇక ఇంకేమున్నది ఓగా మంచిగానే ఇక సర్కారు జాదే పనులు పడ్డట్టున్నాడు ఇక మస్తుగా తాగిండు బాటనిక సిక్కి బస్సు ఎక్కిండు బస్సు ఎక్కుడు మంచిగానే ఉన్నది ఇక టికెట్ కూడా కొట్టుకున్నాడు లా టికెట్ కొట్టినాక సీట్లు ఏం ఖాళీ లేవు లేకపోతే ఏం చేయాలా జర్రంతా ముందు దాకా పోయినాక ఎవరన్నా దిగినాక ఆ సీట్ల కాలు అయినాక పోయి కూర్చోవాలా అంతేగాని నా సీటు నాకు ఇత్తరా ఇయ్యరా నేను టికెట్ కొన్నా సీటు కాల్ చేస్తారా లేదా అని మొత్తం లొల్లి లొల్లి గందరగోళం చేసి బస్ ఆపి ఓ ఓ కథ కాదు ఓ లెక్క కాదు ఇక నేను చెప్పుడు కాదు నా మాటల మీ సూపుల తోటి మీరే చూడండి అది సూచినారులా ఎట్లుండదు కథ ఇంతకు ముచ్చట ఏడైంది ఏందంటున్నారా రాజన్న సిరిసిల్ల జిల్లా యములాడ బస్టాండ్లో ఆగిదంతా జరిగింది ఇక ఎందుకు వేయో ఏమిటికి వేయండు కానీ యములాడ అయితే పోయిండు మస్తుగా తాగిండు తాగిన మత్తులో ఏం చేస్తారో ఎరుక కాదు కదా ఇక గందుకే బిర్రుగా ఇట్లా ఈ రంగం ఆడిండు ఇక ఈయన ఎయ్యంగ మొత్తం మాగము ప్రయాణికులకు ఇక మొత్తం ఇబ్బంది అయింది అనుకో రాదుర్రీ ఇక ఎందుకు ఇట్లా చేస్తున్నామని సముదాయించే ప్రయత్నం చేసినా కూడా ప్రయాణికుల మీద దాడి చేసిండు గీ మందుబాబు ఆఖరికత్తే గీ మందుబాబును అదుపులోకి తీసుకొని ఇక పోలీసు సోలు బస్సులు పంపించి రులా